వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి ఈ నిన్నటి బ్లాగ్ అండి. ఇది వచ్చేసి చిన్న మెసేజ్. ఇది వచ్చేసి మార్నింగ్ లేచాను 6:30 అలా లేస్తున్నాం అండి, ఎందుకంటే ఇంట్లోనే ఉంటున్నాం కదా, అందుకోసం అని చెప్పేసి. ఇది మొత్తము వంటకట్టు ఉంటుంది కదండి, మొత్తము క్లీనింగ్ చేసుకుంటున్నాను. స్టవ్ మొత్తము వంటకట్ట మీద ఉండే అంతా క్లీనింగ్ చేసుకుంటాను. అది వచ్చేసి అది ఆటోమేటిక్గా ఆన్ చేసేదండి, అందుకనే నేను ఎక్కువగా వాటర్ పోసి కడగను. ఇక బట్టతో తుడిచేస్తూ ఉంటాను. నెక్స్ట్ వచ్చేసి పాలు కాగబెట్టుకుంటున్నాను. క్లీనింగ్ అయిపోయింది, గ్యాస్ ఆన్ చేశాను. ఇక పాలు కాగబెట్టుకున్న తర్వాత పిల్లలకి తీసేసి దాంట్లోనే చాయ్ అనేది ప్రిపేర్ చేసుకుంటాను. ఒక్కొక్కసారి కాఫీ తాగుతాము, ఒక్కొక్కసారి వచ్చేసి చాయ్కి పెట్టుకుంటామండి మార్నింగ్. అంతా క్లీనింగ్ చేసుకున్నాను, ఎక్కువ శాతం నైట్లోనే చేసుకుంటాను. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, స్కూల్ టైంలో అయితే మొత్తం నైట్ మొత్తం క్లీన్ చేసేసుకొని మొత్తం పెట్టేసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి ఇంట్లోనే ఉంటున్నాం కదండి, అందుకోసం అని చెప్పేసి ఇలా ఇది వచ్చేసి తీసి పెట్టేశాను పెరుగుకు అని చెప్పేసి తోడుకి. ఇక మొత్తం చూడండి క్లీన్ చేసేసుకున్నాను, కనిపిస్తుందా. ఇక చాయ్కి ప్రిపేర్ చేసుకొని చాక్ పత్ర చక్కెర వేసేస్తాను. ఇక తర్వాత వచ్చేసి ఇక గిన్నెలు మొత్తం ఉన్నాయండి. ఇది మార్నింగ్ టిఫిన్ పొంగనాలు అండి, గుంత పొంగనాలు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు దానికి వచ్చేసి ఫస్ట్ దోశ పిండి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలానే అదే పిండి అండి. వచ్చేసి ఇక ఆనియన్స్ ఇక్కడ వచ్చేసి మా అమ్మ వేస్తుందండి, నేను వేస్తాను అని చెప్పేసి. వీళ్ళైతే వీడియో చూస్తూ ఉంటే చాలా చాలా డిస్టర్బెన్స్ చేస్తారండి. ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఇంకా ఒక 2 గంటల ముందు నానపెట్టుకోవాలండి శనగపప్పు అనేది. శనగపప్పు కూడా వేసుకుంటాను నేను, నానపెట్టి పెట్టుకోవాలి, ఎందుకంటే నానుతాయి లేకపోతే చాలా గట్టిగా అనిపిస్తాయి. ఇది చూడండి వాటర్ తీసేస్తాను శనగపప్పు అనేది. ఇలా చేసుకోవచ్చు, ప్లెయిన్గా అయినా చేసుకోవచ్చు. పిల్లలకి ఇవన్నీ ఇష్టపడరు కదా, వాళ్ళకి ఫస్ట్ ఒక 2 వాయిల్ అనేది ప్లెయిన్గా వేసేస్తుంటాను, తర్వాత వచ్చేసి మాకు వేసుకుంటానండి. మాకు మా హస్బెండ్కి వేసుకుంటాను, ఆయనేమో ఉట్టిగా ఉంటే ఇష్టపడరు, పిల్లలు ఉట్టిగా ఉంటేనే ఇష్టపడతారు, అందుకోసం అని చెప్పేసి. ఇది మొత్తం కలుపుకోవాలి. నేను ఆల్రెడీ సాల్ట్ వేసేసుకున్నాను. ఇవి మెత్తగా రావాలంటే ఒక చిన్న చిట్కా అండి, కొంచెం సోడా వేసుకుంటే పొంగనాలు అనేది గట్టిగా కాకుండా మెత్తగా వస్తాయి మనకి. చూడండి మొత్తం కలిపేసుకోవాలి, ఎందుకంటే మొత్తం ఒకటే దగ్గర ఉండిపోతాయి కదా. ఇలా కలిపేసుకోవాలి, చూడండి జారు జారుగా ఉంది పిండి అనేది. ఇక కలుపుకున్న తర్వాత పెన్నం పెట్టేసుకోవాలి. పొంగనాల పెన్నం అనేది రెడీ అయిపోయింది. ఇదైతే సిమ్లో పెట్టి కాల్చుకుంటూ ఉండాలి పొంగనాలు అనేది. ఫస్ట్ వచ్చేసి ఇది నాన్ స్టిక్ అండి, అయినా కూడా నేను కొంచెం ఆయిల్ వేస్తాను. కొంచెం వేసుకోవాలి ఆయిల్ అనేది, ఎక్కువగా వేసుకోవద్దు. ఆయిల్ వేసుకున్న తర్వాత పిండి మనం ఏదైతే కలుపుకున్నామో అది వేసేసుకోవాలి, ఎందుకంటే నాన్ స్టిక్ తొందరగా హీట్ ఎక్కిపోతుంది, ఉక్కు పెన్నం కాదు కాబట్టి. అందుకోసమని వెంటనే హీట్ ఎక్కిపోయింది, అందుకోసమని వేసేస్తాము. చూడండి పొంగనాలు అనేది వేసుకున్నాను, కొంచెంగా వేసుకోవాలి ఎందుకంటే పొంగుతూ ఉంటుంది. ఇది కూడా మా పెద్దమ్మాయి వేస్తుంది, నేనే వేస్తాను అని చెప్పేసి ఇద్దరు గొడవ, పెద్దమ్మాయి చిన్నమ్మాయి వచ్చేసి ఇద్దరు గొడవ పడుతూ ఉంటారండి. ఆమె అయితే చేస్తుంది నేను చెయ్యొద్దా అని చెప్పేసి చిన్న ఆమె ప్రతి దానికి చాటు వేసుకుంటూ ఉంటుంది. చూడండి ఇలా చిన్నగా అన్నిట్లోకి వేసుకుంటూ ఉండాలి. ఇది వేసుకున్న తర్వాత దీనిపైన వచ్చేసి ఒక బౌల్ కానీ ప్లేట్ కానీ ఏదైనా దాని మీద డిస్ లాంటివి మూత ఉంటుంది కదండి, అది మూసేసుకోవాలి. కొంచెం ఆవిరి అనేది దానిలోకి పడుతుంది, కొంచెం పిండి లోపల పిండిగా ఉండకుండా కొంచెం ఉడుకుతుంది. చూడండి బాగా పొంగాయి బయటికి పొంగనాలు అనేది. దాన్ని ఇంకో వైపు మలుపుకోవాలండి. చూడండి కలర్గా ఎలా కలర్గా వచ్చాయో. నేను అనేది రైస్ వేసుకుంటానని చెప్పాను కదా, కొంచెము రైస్ వేసుకొని పెట్టుకుంటాను. పక్కన వచ్చేసి చాయ్ అండి, మా హస్బెండ్ ఒకటే చాయ్ ఇంటి దగ్గర ఉన్నప్పటి నుంచి వెళ్ళి చాయ్ ఎక్కువగా తాగుతారు, ఎందుకంటే వాళ్ళకి డ్యూటీలో అలవాటు నైట్ తీసుకెళ్తుంటాడు కదా, ఇక్కడ బాగా అలవాటు అయిపోయింది. ఇక అందుకోసమని ఇంట్లో రోజు చాయ్ ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు తాగుతూ ఉంటాడు. ఇక వచ్చేసి పొంగనాలు తయారైపోయాయండి, సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇక ఇవి వచ్చేసి 8 ఉంటాయండి. చూడండి నెక్స్ట్ వాయి కూడా
అలాగే కొంచెం ఆయిల్ వేసి వేసుకుంటున్నాము. సేమ్ ప్రాసెస్ అలానే వేసుకోవాలి. మీరు కూడా ట్రై చేయండి ఇలా పొంగనాలు. చాలామంది దోశలే ఎక్కువగా వేసుకుంటారు. ఇలా పొంగనాలు కూడా ఒక టిఫిన్, చాలా సింపుల్ అండి ఇది. ఇలా వేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటాయి. కొంచెం టైం పడుతుంది ఎందుకంటే దగ్గరుండి చేయాలి వీటికి, దోశలకు కానీ వీటికి కానీ. మిగతా వాటికి కొంచెం పక్కన వెళ్తూ ఇడ్లీకి కానీ ఇలా పక్కనకి వెళ్ళి అయినా చేసుకోవచ్చు. ఇవి దగ్గరుండి చూసుకుంటూ చేయాలి కానీ చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి. బయట దొరుకుతూ ఉంటాయి కదా షాప్ హోటల్స్లలో, ఈవినింగ్కి చాలామంది ప్రిపేర్ చేస్తుంటారు. నేను వచ్చేసి దీనికి పుట్నాలు కొబ్బరి పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకున్నాను. ఇంతకుముందు వీడియో చూపించాను కదా, అలానే ఎక్కువగా మా పిల్లలకు అదే ఇష్టపడతారు అందుకోసం అని చెప్పేసి నేను అదే చట్నీ చేస్తుంటానండి. ఇది వచ్చేసి మధ్యాహ్నం అండి. లంచ్లోకి ఏం చేస్తున్నానంటే పాలకూర ఫ్రై అండి. ముందుగా పాన్ పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకున్నానండి. ఇక్కడ ఆయిల్ వేసుకున్న తర్వాత, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర అనేది వేసుకున్నాను. పాలకూర ఫ్రైకి ఆనియన్స్ బాగా ఎక్కువ కావాలి కాబట్టి ఒక లావు సైజు ఆనియన్స్ వచ్చేసి ఒక 3 తీసుకున్నానండి. లావుగా ఉన్నాయి ఆనియన్స్, 3 తీసుకున్నాను ఎందుకంటే ఫ్రైకి ఆనియన్స్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది అందుకోసమని ఇలా తీసుకున్నాను. ఇవి బాగా వేయించుకోవాలి. దీంట్లో వచ్చేసి కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది. ఇలా సిమ్లో పెట్టి వేయించుకుంటూ ఉండాలి. ఇంకా వచ్చేసి మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఇలా ట్రై చేసి చూడండి. పొంగనాలు అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి. దాంట్లోకి ఏ చట్నీ అయినా కూడా బాగుంటుంది. దోశలే కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. దాంతో పునుగులు కూడా, దోశ పిండితో పునుగులు కూడా చేసుకోవచ్చు. నేను రెసిపీస్లో చూపించాను చూడండి. ఇది వచ్చేసి పసుపు వేసాను, సాల్ట్ వేసుకున్నానండి కొంచెం అంతా. ఈ పసుపు సాల్ట్ అనేది కలుపుకోవాలి. ఆనియన్స్ పట్టుకోవాలి కదా కొంచెం మగ్గాలి అంటే, ఈ సాల్ట్ పసుపు అనేది వేసుకున్నాను నేను వచ్చేసి కలుపుకుంటున్నాను. తర్వాత వచ్చేసి ముందుగా కడిగి పెట్టుకున్న పాలకూర బాగా చిన్నగా తరిగి పెట్టుకోవాలండి. మా పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు పాలకూర ఫ్రై అంటే. తరిగి బాగా కడుక్కోవాలి ఎందుకంటే దాంట్లో ఉసుకు అనేది ఉంటుంది కదండి, కడుక్కోవాలి. ఆకుకూరలు తినడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి. మనకి వీక్లీలో కనీసం 2-3 టైమ్స్ అన్న ఆకుకూరలు తింటే కంటికి కానీ మన హెయిర్కి కానీ చాలా చాలా బాగుంటుంది హెల్తీగా. ఇది వచ్చేసి పాలకూర అనేది వేసుకుంటున్నాను. ఈ పాలకూర అనేది కొంచెం మగ్గనిచ్చేస్తే కిందికి వెళ్ళిపోతుంది. దీని పాల ఆకుకూరలు ఇలా చేసే టైంలో పైన ప్లేట్ పెట్టద్దని చాలా వీడియోస్లో నేను చెప్పాను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో. ఇప్పుడు కూడా చెప్తున్నానండి ఎందుకంటే ఆకుకూర అనేది బ్లాక్గా అవుతుంది. ఇది ఒక చిన్న చిట్కా అండి, బ్లాక్గా అవుతుంది అని చెప్పేసి నేను ఇలా వేసుకోను. ఎప్పుడు ఇలా పెట్టి హైలో పెట్టేస్తాను, తొందరగా మగ్గిపోతుంది పాలకూర అనేది ఎందుకంటే ఆకుకూరలు చాలా తొందరగానే మగ్గిపోతూ ఉంటాయి. బాగా కలుపుకున్నాను, దీంట్లో వాటర్ అనేది ఉంటుంది కదా అది అనేది ఊడుతూ ఉంటుంది వచ్చేస్తుంది. అది చూడండి వాటర్ అనేది వచ్చేసింది. కొద్దిసేపు బాగా మగ్గనిచ్చుకోవాలి దాని అనేది. తర్వాత వచ్చేసి కారం వేసుకుంటున్నాను. కారం వేసుకొని కలుపుకోవాలి. మళ్ళీ కొంచెం అంతా సాల్ట్ వేసాను ఎందుకంటే అప్పుడు కొంచెం వేసాను కదా ఆనియన్స్ వరకే. ఇప్పుడు మళ్ళీ చివరగా వేస్తాను ఎందుకంటే వాటర్ వస్తుందని చెప్పి చెప్పాను కదా, అందుకోసం అని నేను చివరగా వేసుకుంటాను. దీంట్లో వచ్చేసి మనం లాస్ట్కి ధనియాల పొడి కానీ ఏదైనా వేసుకోవచ్చు. చివరగా వచ్చేసి మసాలా అనేది వేసుకోవచ్చు. ఇంతేనండి పాలకూర ఫ్రై అనేది తయారైపోయింది. వాటర్ అనేది బాగా గుంజుకుంటే బాగుంటుంది. ఇంత చిక్కగా ఉంటే కూర అంత రైస్లోకి బాగా కలుస్తూ ఉంటుందండి. ఇంతేనండి పాలకూర ఫ్రై అనేది తయారైపోయింది. మళ్ళీ పాలకూర ఫ్రై చేశానని చెప్పేసి పెరుగు పచ్చడి అనేది ప్రిపేర్ చేశానండి. ఈ పెరుగు చాలా ఉందని చెప్పేసి పిల్లలు మజ్జిగ తాగుతారు అందుకోసమే నేను పెరుగు పచ్చడి చేద్దామని చెప్పేసి చేశానండి. ఈ పెరుగు పచ్చడి అనేది కొంచెం అంత వాటర్ వేసుకున్నాను, దీంట్లో గడ్డలు గడ్డలుగా ఉంటుంది కదా అందుకోసమని కొంచెం పలుసగా వేసుకున్నాను, వాటర్ వేసుకున్నాను. దాంట్లో వచ్చేసి పచ్చిగా ఉన్న ఆనియన్స్ వేసుకోవాలి. ఈ పచ్చి ఆనియన్స్ మనకు నోటికి పంటికి తగులుతుంటే చాలా చాలా రుచిగా ఉంటుందండి. మా పిల్లలు కర్రీస్లో వేసే ఆనియన్స్ అయితే తినరు కానీ
ఇలా వేసేవైతే చాలా రుచిగా తింటారు. పచ్చి పులుసులో కానీ ఇలా దీంట్లో కానీ వేస్తే చాలా రుచిగా తింటారు. దాంట్లోనే వచ్చేసి కొంచెం అంత సాల్ట్ వేసేసుకోవాలి. దానికి తాలింపు, పచ్చి పులుసుకి వచ్చేసి తాలింపు అండి. చిన్న బాండి పెట్టుకున్నాను, దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను, ఆవాలు జీలకర్ర వేసుకున్నాను, తర్వాత వచ్చేసి ఎండుమిర్చి అనేది వేసుకుంటున్నాను. కొంచెం ఇవనేది వేగాలి, వేగిన తర్వాత మనము కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది. దీంట్లో వచ్చేసి మనం కొత్తిమీరతో అయినా కూడా గార్నిష్ చేసుకోవచ్చు అండి. తర్వాత వచ్చేసి దీంట్లో ఇవి వేగిన తర్వాత కొంచెం అంత పసుపు వేసుకొని కారం వేసుకుంటే దీంట్లోనే పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు అండి. నేను పచ్చిమిర్చి పిల్లలు తినరు తీసేస్తూ ఉంటారని చెప్పేసి నేను తాలింపులోనే కారం అనేది వేసుకున్నాను. చూడండి, కొంచెం సిమ్లో పెట్టి వేసుకోవాలి పసుపు కారం అనేది. బంద్ వేసి వేసినా కూడా, స్టవ్ కట్టేసి వేసినా కూడా సరిపోతుంది, ఎందుకంటే ఆ వేడికి అది సరిపోతుంది, బాగా అయిపోతుంది. తర్వాత కలుపుకుని తాలింపు అనేది వేసేసుకుంటున్నాను ఈ పెరుగు పచ్చడిలో. ఇంతేనండి, పెరుగు పచ్చడి తయారైపోయింది. ఇది అనేది బాగా కలుపుకోవాలండి. మా పిల్లలు అయితే అస్సలు మిగిలించలేదు, మా హస్బెండ్కి బాగా నచ్చింది. పెరుగు ఉన్నప్పుడల్లా ఇదే చెయ్యి అని చెప్పేసి అంటూ ఉన్నారు. మళ్ళీ ఇదే ఎందుకంటే ఆనియన్స్ టేస్ట్ చాలా చాలా బాగుందండి, అందుకోసం అని చెప్పేసి పాలకూరతో కన్నా ఇదే బాగా తిన్నారు. ఇది వచ్చేసి మధ్యాహ్నం అండి, పిల్లలు రైస్ వాళ్ళ వంట సామాన్లు ఉంటాయి కదండి, దాంట్లో రైస్ పప్పు వేసుకొని అన్నము కూర పప్పు అనుకుంటూ ఆడుకుంటూ ఉన్నారండి మధ్యాహ్నం. ఇద్దరు ఆడుకుంటే చాలా మంచిగా ఆడుకుంటారండి, లేకపోతే ఇద్దరు జుట్టు పట్టుకొని లాక్కొని మరీ గొడవ పడుకుంటూ ఉంటారు. పెద్దమేమో సైలెంట్గా ఉంటుంది. ఇది వచ్చేసి వాటర్ నల్ల వచ్చాయండి ఈరోజు, నల్ల అన్ని డ్రమ్ములకు నింపుకోవడము అవి ఇవి చేసేసాము. ఇది వచ్చేసి మా కర్రీపప్పుకి ఎలా ఉంటుందో అలా ప్రిపేర్ చేస్తున్నానండి నేను. మైదా పిండి అనేది బాగా తడుపుకోవాలి మనం తీసుకుని, దాంట్లో కొంచెం అంత సాల్ట్ వేసుకోవాలి. ఈ మైదా పిండి అనేది లేయర్లుగా తడుపుకుంటూ బాగా పొడుగుగా తడుపుకుంటూ దాంట్లో బటర్ కానీ నెయ్యి కానీ రాసుకోవాలి. మళ్ళీ ఫోల్డింగ్ ఫోల్డింగ్ చేసుకుంటూ మళ్ళీ కొంచెం పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ చపాతీలాగా రాసుకోవాలి, మళ్ళీ లేయర్లు మళ్ళీ ఫోల్డింగ్ చేసుకోవాలి. కర్రీపప్పు ఎలా ఉంటుందో అలా ఫోల్డింగ్ ఫోల్డింగ్గా చేసుకోవాలి. బటర్ రాసుకుంటూ మనం ఎన్ని లేయర్లు ఫోల్డింగ్ చేస్తే అంత బాగా వస్తుందండి. నేనైతే ఒక 4 లేయర్స్ చేసుకున్నాను, ఎన్ని లేయర్లు చేస్తే అంత బటర్ అనేది రాయాలి దానికి వచ్చేసి. మేము 4 లేయర్స్ 4 ఉన్నాయండి మా దగ్గర అయితే. 4 లేయర్స్ ఫోల్డింగ్ చేసుకుంటూ పక్కన పెట్టేసుకున్నాం. మాకు ఫ్రిడ్జ్ ఉంది, ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఫ్రిడ్జ్ లేని వాళ్ళు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఒక 15 మినిట్స్కి ఒకసారి అది చపాతీలాగా రాస్తూ ఫోల్డింగ్, మన బుక్ అయితే ఫోల్డింగ్ ఎలా చేస్తుంటామో అలా చేసుకోవాలి. తర్వాత వచ్చేసి నేను ప్రీవియస్ వీడియోలో చూపించాను కదండి బన్ అనేది, కింద బౌల్ పెట్టి బౌల్ మీద ఇడ్లీ పాత్ర పెట్టి పెట్టాను. ఆ ఇడ్లీ పాత్రకు అనేది కొంచెం అంత నెయ్యి రాసి దాని మీద మైదా పిండి మొత్తం చిలగరిచ్చాను. మైదా పిండి చిలగరిచ్చి దాని మీద ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నవన్నీ మనం ఏ షేప్లో కావాలంటే స్క్వేర్ షేప్లో కావాలంటే స్క్వేర్ షేప్లో, ఎలా కావాలంటే అలా పెట్టుకోవాలి. ఒక 35-45 మినిట్స్ పెట్టుకోవాలండి. చూడండి ఎలా కలర్ఫుల్గా తయారైపోయాయో కర్రీపప్పులు, చాలా రోస్ట్గా వచ్చాయండి. ఇంతేనండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి, మీరు కూడా ట్రై చేయండి ఇది రెసిపీని.